నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో కటన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. సరైన పత్రాలు లేని బైకులు ఆటోలను సీజ్ చేశారు. శాంతి భద్రతల రక్షణ కోసం సహకరించాలని కోరారు నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, డీఎస్పీలు జీవన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలు. ఈ కార్యక్రమంలో సీఈలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, హోంగార్డులు పాల్గొన్నారు. సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అది ఎట్లా ఉండాలంటే, ఇవాళ రేపు మోటార్ సైకిల్స్ బాగా దొంగతనం అవుతున్నాయి. ఇక కార్లు ఆటోలు తక్కువ, కానీ మోటార్ సైకిల్ ఇట్లా పెట్టి మోటార్ సైకిల్ ఇంట్లోకి వెళ్తే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి వెళ్ళిపోతుంది. ఇక మనోళ్ళు కూడా తలం చేయి దానికే పెడుతున్నారు, బయట పెడుతున్నారు, ఇంట్లోకి వెళ్ళుకున్నారు, కొనుక్కుంటున్నారు. వారికి ఏమి మళ్ళీ పని లేకుండానే దాన్ని తాళం చేతిస్తున్నాడు, పక్కకి తీసుకెళ్తాడు, స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. కనకాపూర్లో మెయిన్ హైవే, కనకాపూర్లో ఒక అతను అట్లానే చేసిండు, నైట్ వెళ్ళిండు, కొనుక్కున్నాడు, దానికే తాళం చేసి 2 నిమిషాలు పడుతుంది తాళం చేయడం చెప్పులు వేసుకోవడానికి, 1 నిమిషమే పడుతుంది కరెక్ట్గా చెప్పాలండి. దానికే తాళం చేయించిండు, దొంగకి ఈజీ అయిపోయింది, తిప్పిండు వేసుకెళ్ళిండు 80,000 రూపాయలు మోటార్ సైకిల్. దొంగలు ఏం చేస్తున్నారంటే, మన దగ్గర దొంగతనం చేసి మహారాష్ట్రలో అమ్ముతున్నారు, మహారాష్ట్రలో దొంగతనం చేసి మన దగ్గర అమ్ముతున్నారు. రీసెంట్గా సోఫీనగర్లో ఒక దొంగ ఏం చేసిండు, బాల్కొండలో దొంగతనం చేసిండు మోటార్ సైకిల్. మోటార్ సైకిల్ తీసుకొచ్చి సోఫీనగర్ ఛాయ్ దుకాణం దగ్గరికి వచ్చిండు, ఛాయ్ తాగి వాటితో ముసలు పెట్టుకోండు, ఏది ఛాయ్ దుకాణం పడుతుంది, హోటల్ పెడుతుంది. అది మా ఫ్యామిలీ కొంచెం హాస్పిటల్లో ఉంది, డెలివరీకి నాకు 20,000 కావాలి, 40,000 మోటార్ సైకిల్ ఎవరైనా మంచి ఉంటే ఇప్పించాడు. ఎందుకు సార్ నేనే తీసుకుంటే 20,000 కన్నా మంచిగా లోపలికి వెళ్ళి ఫోన్ చేసిండు పోలీస్ స్టేషన్కి, పోలీసులు వచ్చారు పట్టించేసిండు. వాటితో పాటు ఇంకా 3 మోటార్ సైకిల్ దొరికింది మాకు దొంగతనం చేసినాయి. మీకు ఎవరైనా తక్కువ రేటుకి అమ్ముతుండంటే వాడే పిచ్చోడు కాదు, తెలితక్కువడు కాదు, తక్కువ రేటుకి అమ్ముతుండంటే ఎట్లా చెప్తారంటే వాళ్ళు మా ఫ్యామిలీ హాస్పిటల్లో ఉంది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారు దేవేంద్ర రెడ్డి డాక్టర్, 20,000 కావాలన్నారు, నా దగ్గర ఒక 5,000 ఉన్నాయి, 15,000 తక్కువైనాయి, నాది 30,000 అమ్ముతా నీకు, మిగతా కాగితాలన్నీ ఇంటి దగ్గర ఉన్నాయి తీసుకొచ్చి మిగతా 15,000 తీసుకుంటే 15,000 ఇచ్చేయాలన్నారు. మీరేమనుకుంటారు, అరే 80,000 మోటార్ సైకిల్ 15,000 ఇస్తాడు కదా, తర్వాత వాడు కాగితాలు నిమ్మకం తీసుకొస్తాడు, 30,000 దొరుకుతుంది కదా 80,000 అని తీసుకుంటారు, అక్కడే పప్పులు కాలేస్తారు. పుచ్చతో అన్న అబ్బి ఇప్పుడే తీసిన సార్ అని చెప్పి చెప్తాడు అతను. వాళ్ళ పాప ఏం చెప్పింది, సార్ మా నాన్న ఎప్పుడు ఇట్లా తీసుకుపోతారు సార్, మా నాన్న ఎప్పుడు పెట్టుకోడు సార్ అని చెప్పి ఆమె వాస్తవం చెప్పింది చిన్న పాప. అంటే అట్లా చిన్నపిల్లలకు కూడా తల్లిదండ్రులు రూల్స్ పాటించాలి, మా పిల్ల మా తల్లిదండ్రులు సేఫ్టీగా ఉండాలి అని చెప్పి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకు. కాబట్టి మన చిన్నపిల్లలు కూడా ఇది అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. రూల్స్ పాటిస్తే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, రూల్స్ ఉల్లంఘించినప్పుడు మనం పోలీసుకు భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనము రూల్స్ పాటిద్దారా వద్దా, పాటిద్దారు, పాటిస్తే మనకి ఏమైనా యాక్సిడెంట్ అయినా పోలీసులు ఆపినా మనకి ఏం అవసరం భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నవి ఏమైనా హెల్మెట్ అనేది, ఇన్సూరెన్స్ అనేది, ఇవి ఇన్సూరెన్స్ అంటే ఒకసారి చేస్తే 1 ఇయర్ వరకు మనకు ఇబ్బంది ఉండదు. నెంబర్ ప్లేట్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరు ఏదో పని మీద పోతుంటారు, ఆ నెంబర్ లేదనుకోండి, లేకపోతే దాని ఒక నెంబర్ ఊడిపోయింది అనుకోండి, పోలీసులను మేము ఆపి 15 రోజులు బండి పోలీసులు పెడతాం. మళ్ళీ దానికి ఫైన్ ఆర్టీఏ డిపార్ట్మెంట్ రాసి 10,000 ఫైన్ పడతాం మినిమం నెంబర్ లేకపోతే. కాబట్టి అవన్నీ అన్ని నెంబర్స్ అన్నీ అప్డేట్ ఉండాలి. ఏమైనా చిన్న చిన్నవి అప్పుడప్పుడు నెంబర్స్ అదైనా కానీ మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి వెంటనే. ఈ అవకాశం ఇచ్చిన మా డిఎస్పీ గారికి ధన్యవాదాలు చెప్తూ, మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. ఎలా వెళ్ళాలి కోర్టులకు, తమ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయంలో చాలామందికి సందిగ్ధత ఉంటుంది. మనకేంటంటే మన రాజ్యాంగంలో ఏ ఒక్క వ్యక్తి కూడా న్యాయం అందకుండా, అంటే చట్టం నుంచి న్యాయం అందకుండా శిక్షించబడరాదు అని చెప్పేసి మన రాజ్యాంగంలో రాసి ఉన్నది 39A ప్రకారం ఏ ఒక్క వ్యక్తి న్యాయ సహాయం అందకుండా అతను శిక్షించబడరాదు అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ ఒక న్యాయ సేవా సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో 1981 నుంచి అది పనిచేస్తున్నది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చట్టంపై అవగాహన కల్పించడం, అదేవిధంగా సమస్యకు పరిష్కారం కలిగించడం,
అంతేకాకుండా మీకు న్యాయ సహాయం చేయడం లీగల్ యాడ్ అంటే ఇక్కడ లీగల్ యాడ్ ఎవరెవరికి ఉన్నది అంటే యాచకులు అదేవిధంగా ఏదైనా అదేంది ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎదురైన వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అదేవిధంగా సంవత్సరానికి 3 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళందరూ మీరు కోర్టుకెళ్ళి న్యాయ సేవా సదస్సుకెళ్ళి మాకు ఉచిత న్యాయం కావాలి అని చెప్పేసి మీకు సంబంధించిన పత్రాలన్నీ మీరు ఇస్తే మీకు ఆ సంస్థ ఉచిత న్యాయం అందిస్తుంది।